విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో శౌర్య జాగ్రత్త యాత్రను స్థాపించడం జరిగింది. ఈ శౌర్య జాగ్రత్త యాత్ర ఈ నెల 30 తేదీ నుంచి 14 అక్టోబర్ వరకు కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. అందులో భాగంగా మన మదనపల్లి మండల 15 మండలాలు కలిపి ఈ నెల 30 తేదీ నుంచి బి కొత్తకోట మీదుగా అంగల్లు, కొత్తకోట, మదనపల్లి, తంబళ్ళపల్లి, గుర్రంకొండ ఈ విధంగా మదనపల్లి మీదుగా రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో ప్రతి యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత ఇస్తూ యువకులు అనేక చెడు అలవాట్లకు బానిసలై ఉన్నారు కాబట్టి వారిని ముఖ్యంగా ఆ వ్యసనాల నుంచి తప్పించి ఈ హిందూ చైతన్య యాత్రలో పాల్గొనే విధంగా మనము వారిని ముందుకు తీసుకురావడం కోరుతున్నాము. ఈ విశ్వ హిందూ పరిషత్తు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యంగా ఉన్నటువంటి యువకులు వాళ్ళకు వచ్చేసి శారీరక దృఢంగా ఉండే వాళ్ళు ఉండాలి. శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోయేందుకు మన వరాలాదేవ స్వామి దేవస్థానం వారు హనుమాన్ వ్యాయామశాల ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది, ఉచిత వ్యాయామశాల ప్రతి ఒక్క హిందువు కూడా చిన్నపిల్లలైతేనేమి యువకులైతేనేమి అందరూ కూడా వ్యాయామశాలలో పోయి అక్కడ ఉచిత వ్యాయామశాల వాళ్ళు నేర్పడం జరుగుతుంది. అందరూ కూడా శారీరక దృఢత్వాన్ని నెలకొల్పేందుకు వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది అక్కడికి పోయి ఉచిత వ్యాయామశాల పాల్గొనడం కోరుతున్నాము. అక్కడ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ శౌర్య జాగ రథయాత్రకు పాల్గొనాలని, ఈ కరపత్రాలను ప్రతి ఇంట 10,000 కరపత్రాలు మన దగ్గర ఉన్నాయి, ప్రతి హిందూ బంధువు ఇంటికి కూడా ఈ కరపత్రం చేరే విధంగా మనం ఇక్కడటువంటి ప్రతి హిందువు కూడా దీంట్లో దృష్టి ఉంచి కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ శౌర్య జాగ రథయాత్రను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.